ప్రధానంగా మన రాష్ట్రానికి సంబంధించిన ఒక ప్రధానమైన అంశం. మూడు 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 ప్రధానమైన అంశాలపైన వారు మాతో ఏకీభవిస్తా ఉన్నారా లేదా అని ఇప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అడగడం జరిగింది. అధ్యక్ష, మీరు మళ్ళా బీజేపీ వారు బీజేపీ తరఫున మాట్లాడుతుంది, కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి సార్ సార్ ఈరోజు కాదు సార్, వినండి వినండి సార్ వినండి, మీరు కంప్లీట్ కంక్లూడ్ చేసిండ్రు, అయిపోయింది సార్. ఈరోజు నేను గౌరవ సభ్యులను కూడా కోరుతా ఉన్నాను, హరీష్ రావు గారు కూడా, వారి పూర్తి స్థాయిలో వారి అభిప్రాయాలను కూడా మొత్తం హౌస్ విన్నది, హౌస్ విన్నది. ఈరోజు మేము సింపుల్ తీర్మానం అండి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా నీటి వనరులకు సంబంధించి వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారా లేదా క్లారిటీ వారి పరంగా ఉన్నప్పుడు ఇంకా ఏమో అవసరం లేదు. ఈ చెప్పేదంతా చెప్పారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన తీర్మానానికి సంబంధించి మరి సంపూర్ణ మద్దతు మీ పరంగా ఉన్నదనుకుంటూ మళ్ళీ ఇంకేదో అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నాను, ఒక నిమిషంలో మీరు కంక్లూడ్ చేయండి, ఎందుకంటే బీజేపీ నేను కోరుతా ఉన్నాను ప్రతిపక్షాలకు సంబంధించి. నేను బీజేపీ కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఎంఐఎం సోదరులు ఉన్నారు, వారు కూడా వారి అభిప్రాయాన్ని ఈ తీర్మానం విషయంలో వారి అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్వామికంగా ఇది ప్రజాస్వామికమైన ప్రభుత్వం అధ్యక్ష, అందుకోసమే మేము వారిని కోరుతా ఉన్నాము కంక్లూడ్ చేయమని. శ్రీధర్ బాబు గారు మీరు చెప్పడం బాగుంది కానీ ఎన్నిసార్లు మీరు మినిస్టర్స్ లేచారు, ఇప్పుడు మీరు వెళ్ళి మీరు లేచి ఏదో ఒక టాపిక్ మాట్లాడి సబ్జెక్ట్ను డైవర్ట్ చేసి నా ఫ్లోను కంటిన్యూ చేయకుండా చేసి చెప్పాల్సిన విషయాన్ని చెప్పకుండా చేసి మీరు ఇట్లా అడ్డుకోవడం కరెక్ట్ కాదు. నెంబర్ వన్. నెంబర్ టూ సార్, అట్లీస్ట్ ఐ రిక్వైర్ 15 మినిట్స్, నేను రాష్ట్రానికి ఉపయోగపడేదే చెప్తా సార్. రెండవది, గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, 15 నిమిషాలు, ఒక్క మాట, ఒక్క విషయం, ఒక్క విషయం, ఎన్నిసార్లు మంత్రులు డిస్టర్బ్ చేసినా కూడా మీకు 45 నిమిషాల టైం ఉన్నది మీకు మాట్లాడాలి, కానీ గంటన్నర మీరు మాట్లాడినారు, గంటన్నర మీరు మాట్లాడినారు, 5 నిమిషాల్లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. వాళ్ళు అడిగిన అధికార పక్షం వాళ్ళు అడిగిన ఉన్నది నా దగ్గర, ఉన్నది 39 మంది ఉన్న పార్టీకి ఇదా సార్? 45 నిమిషాలు ఉంటుందా సార్? బయట బయటనేమో హరీష్ రావు గారు, హరీష్ రావు గారు తీసుకో, హరీష్ రావు గారు తీసుకో, రాజగోపాల్ రెడ్డి గారు ప్లీజ్, రాజగోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి, హరీష్ రావు గారు ప్లీజ్, ఒక్క గంట సభ నడిస్తే కాంగ్రెస్కు 32 నిమిషాలు వాళ్లకు సమయం కేటాయించబడుతుంది, మీకు 20 నిమిషాలు సమయం కేటాయించబడుతుంది, 2 గంటలు నడిస్తే 64 నిమిషాలు అధికార పక్షానికి కేటాయించవలసి వస్తుంది, మీకు 39 నిమిషాలు. కానీ ఇప్పుడు నడిచిన 3 గంటలల్లో 1.5 అవర్ మీరే మాట్లాడింది.